चंद्रबाबु गारी क्वाष पिटिशन मीद विचारण पूर्तयिपोयिंदि रेंडु रोजुलल्लो अंटे तीर्पु रिजर्व चेशारु रेंडु रोजुल्लो दानिकि संबंधिंचिन जड्जिमेंट इस्तामनि चेप्पारु दींट्लो वादोपवादालु चूस्ते चाला हरीश साल्वे राज्यांग निपुणुडु आयन ఒకవైపున ప్రభుత్వం తరపున వాదించారు హరీష్ సాల్వే, మరొక వైపున సిద్ధార్థ లోత్రా. ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో పవర్ఫుల్ లాయర్స్, ఇద్దరు కూడా చంద్రబాబు తరపున వాదిస్తే మరొక వైపున ముకుల్ రోహిత్గి, ఆయన రాజ్యాంగ నిపుణుడు, ఆయనతో పాటుగా మరొక వైపున రంజిత్ కుమార్, ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి న్యాయవాది. వాళ్ళిద్దరూ కూడా ఇటు పక్కన వాదించారు ప్రభుత్వం తరపున, పోటాపోటీగా వాదిస్తూ వచ్చారు. సెక్షన్ 17A బిగిన్ చేసినటువంటి వాదోపవాదాలు అసలు ఇందులో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయా లేదా అన్న దాని చుట్టూ సాగింది. వాస్తవంగా తీర్పు ఎల్లుండికి రిజర్వ్ అయింది. తీర్పు కనుక ఇది కష్ట రిమాండ్ అన్నటువంటి దాన్ని, అంటే ఈ కేసుని కొట్టేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే ఇక బాబు గారికి ఏ ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టేస్తే రిమాండ్ని ఆపేయాలి, ఆయన విడుదల చేయాలని క్వాష్ పిటిషన్నే కొట్టేసేస్తే కనుక చంద్రబాబు గారి పట్ల బయటకు రావడం కష్టం. ఎందుకంటే సుప్రీంకోర్టు మొత్తంలో అత్యంత పవర్ఫుల్ లాయర్ హరీష్ సాల్వే, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఆయనే బాబు గారి తరపున వాదించాక అక్కడే కనుక కొట్టివేయబడితే ఇక ఇప్పట్లో బయటికి రావడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఇక్కడ ఏం వాదనలు వినిపించారు, హరీష్ సాల్వే వచ్చి కేసులోని పలు కీలక అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఫిర్యాదు ఓ అభూత కల్పన అన్నారు. హైకోర్టు ముందు ఆయన వినిపించిన వాదనలు ఏమిటాయంటే, ఎఫ్ఐఆర్ మీద గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద తగిన అనుమతులు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమైంది. గతంలో వచ్చిన జడ్జిమెంట్లు అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు. సెక్షన్ 17A పూర్తి వివరాలు తెలిసి కూడా తప్పనిసరి అనుమతులు తీసుకోలేదని హరీష్ సాల్వే వాదించారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మల్ చౌదరి కేసుని ఇందులో ఉదహరించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నదిగా దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలి. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 17A వర్తిస్తుంది. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. 2018 చట్ట సవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్ఐఆర్కు 17A వర్తిస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కనుక ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇప్పుడు పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదండం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధన పెట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ కౌంటర్ మాకు ఇచ్చారు. కౌంటర్లో కూడా గతంలో పొందుపరిచిన ఆరోపణలే మళ్లీ చెప్పారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసు కానీ పరిగణించాలి. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు. హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీన్ని ప్రతీకార పూర్వక కేసు కానీ పరిగణించాలి. ఇదే కేసుకు సంబంధించిన జీఎస్టీ ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించింది. ప్రాజెక్టులో 90% ప్రైవేట్ సంస్థ, 10% ప్రభుత్వం భరిస్తుంది. యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసుకు ప్రాతిపదికైన ప్రాజెక్ట్ రిపోర్ట్లు, వాటి విలువ మదింపు చేశారు. వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయని స్కిల్ డెవలప్మెంట్ మదింపు నివేదికని హరీష్ సాల్వే కోర్టుకు చదివి వినిపించారు. నగదు వంశమే ప్రభుత్వానికి సంబంధించింది, మిగతావన్నీ ప్రైవేట్ సేవలే. స్కిల్ సెంటర్లకు భూమి అనుమతితో పాటు 330 కోట్లు చెల్లించాలని ఒప్పందం. 330 కోట్లు అనేది ప్రాజెక్టు విలువలో దాదాపు 10% సమానం. ప్రాజెక్టులో రాష్ట్ర భాగస్వామ్యం స్వల్పం, ప్రైవేట్ సంస్థలదే అధిక బాధ్యత. ఒప్పందం తర్వాత ఏం చేయాలనేది అంగీకార పత్రం తీసుకున్నారు. ప్రాజెక్టు ప్రతిపాదించారు, పూర్తయింది, ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వానికి అప్పగించిన ఒప్పందాలు సంతకాలు పూర్తయ్యాయి. పరిణామాలు పరిశీలిస్తే ఇది ప్రస్తుత ప్రభుత్వ అధికార దుర్వినియోగమే. అనుబంధ సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేసిన సీమెన్స్ స్పష్టం చేసింది. కేంద్రాలు ఏర్పాటు పూర్తయింది, ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఫిర్యాదును పరిశీలిస్తే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కాలేదని చెప్పలేకపోయారు. సెన్బియాట్ అంశాల ఆధారంగా శిక్షణ కేంద్రాల చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పన్ను చెల్లింపుకు సంబంధించిన ఫిర్యాదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు, నడుస్తున్నాయి. ఒకవేళ ఇన్వాయిస్లు పెంచి చూపించారన్న అది అంతర్గత అంశమే. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా అప్పటి సీఎం ఎలా బాధ్యులు అవుతారు? అది కేవలం సెన్బియాట్ సమస్య. పన్ను కేసుకు తీసుకొచ్చి అవినీతి నిరోధక చట్టం కింద కేసు ఎలా పెడతారు? ఈ కేసులో సెక్షన్ 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. కేసు నమోదు చేసిన వాడు ముందస్తు అనుమతి తీసుకోలేదు, కేవలం మెమో ఆధారంగానే మాజీ సీఎంని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదే ఒక అభూత కల్పన. ఒప్పందంలోని అన్ని కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందన్న ఆధారం లేదు. ఇది సంపూర్ణంగా అసంబద్ధమైన ఆరోపణ. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను హెంచ్మెన్ అని ఎలా సంబోధిస్తారు? అపాయింటెడ్ హెంచ్మెన్ అనే అధికారులు ఫిర్యాదులో సంబోధించవచ్చా? ప్రాజెక్టు కట్టిన విలువ సరసమైందని కేంద్ర సంస్థలు చెప్తున్నాయి. ఫిర్యాదులో ప్రైవేట్ సంస్థలు లాభాలు దండుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థను ఈ కేసులో భాగస్వామ్యం చేయాలి కదా. ఈ ప్రాజెక్టులో 10% ప్రభుత్వం ఇవ్వాలి, మిగిలింది ప్రైవేట్ సంస్థలే పెట్టుకోవాలి. కాలక్రమంలో ప్రాజెక్టు పూర్తయింది, అసలు ఈ కేసును ఎందుకు పెట్టినట్టని సాల్వే వాదనలు వినిపించారు. అయితే
చంద్రబాబుకి 17A వర్తించదంటూ మరోవైపున ముకుల్ రోహిత్ కి ప్రభుత్వం తరపున వాదించారు. చంద్రబాబు క్యాష్ పిటిషన్ సంబంధించి సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి వాదనల్లో కీలకం అది పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తుంది, అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలని ఇలాంటి వాటిలో కాదని వాదించారు. చంద్రబాబుని 7 సెప్టెంబర్ నిందితుడిగా పేర్కొన్నారు. అదే నెల 9 అరెస్ట్ చేశారు, 12 క్వాష్ పిటిషన్ వేశారు. ఈరోజు 19వ తేదీ చంద్రబాబును అరెస్ట్ చేసి 10 రోజులు అయింది. కేసు దర్యాప్తు ఇప్పుడే మొదలైంది. ఈ కేసును ఇప్పుడే తీసుకోవద్దని కోర్టుకు మనవి చేస్తున్నాం. పిటిషనర్ తరపున 900 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణకు తీసుకోవద్దు, ఇంత లోతైన కేసు దర్యాప్తు 10 రోజుల్లో సాధ్యం కాదు. ఇప్పటికే పిటిషనర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు. అదే సందర్భంలో నిధులు దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక విచారణ తేలింది. నిధులు దుర్వినియోగం కేసులో 17A వర్తించదు. పథకం ప్రకారం 370 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ నిధులు దోచుకోవడానికి ప్రజాసేవ అనలేవు, ఐఏఎస్ అధికారి సంతకం చేసినందుకు స్కామ్ అనుకుండా ఉండలేవు. ఈ కేసులో పోలీసు దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో పన్నుల శాఖ పీఎంఎల్ఏ దర్యాప్తు కూడా జరుగుతోందంటూ కోర్టు నోటీస్కి తీసుకొస్తే 2 రోజులు ఇది తీర్పును రిజర్వ్ చేస్తూ జడ్జి 2 రోజుల తర్వాత తీర్పును వెలువరిస్తానన్నాడు.